మీకు తెలిసిన పదాలతో ఇంగ్లీష్ నేర్చుకోండి. మీకు తెలిసిన పదాలతోటేనండి, మీకు తెలియని పదాలతో కష్టపడితే మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన పనిలే. మా ఊర్లో ఇది నిజంగా జరిగిన సంఘటన. ఈ సంఘటన ఒక 35 సంవత్సరాల నాడు మా ఊర్లో జరిగిందండి. ఏంటి ఆ సంఘటన, అది ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనే విషయాలన్నీ వివరంగా, ఆ సంఘటన గురించి వివరంగా తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ పేజ్కి వెళ్దామండి. హిందీ తెలిసిన 4 సంవత్సరాల అమ్మాయి తెలుగు చక్కగా ఎలా నేర్చుకున్నది. హిందీ తెలిసిన అమ్మాయి, ఆ అమ్మాయికి 4 సంవత్సరాలు అండి. ఆ అమ్మాయి మాది నేటివ్ ప్లేస్ మార్కాపురం, ప్రకాశం జిల్లాలో ఉంది. 35 సంవత్సరాల నాడు, నేను ఇప్పుడు ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నాను. 30 సంవత్సరాలు అయింది చెన్నైకి వచ్చి. సుమారుగా 35 సంవత్సరాల నాడు జరిగిన సంఘటన ఇది. మా రిలేటివ్స్ మహారాష్ట్ర నుంచి వచ్చారు. వాళ్ళకు ఒక అమ్మాయి ఉంది. మహారాష్ట్రలో ఆ అమ్మాయి పుట్టింది. మా రిలేటివ్స్ వాళ్ళు ఆంధ్ర వాళ్ళే, అక్కడ సెటిల్ అయ్యారు. అనుకోకుండా మళ్ళా వాళ్ళు ఆంధ్రాకు వచ్చి సెటిల్ అయ్యారు. అయినప్పుడు ఆ పాప హిందీనే వచ్చు, తెలుగు రాదు, తెలుగు రాదు. మా ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుంది. ఆ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఆ 4 సంవత్సరాల పాప 4 పిల్లలతో ఆడుకుంటుంది. నేను ఆ అమ్మాయిని, మీ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందమ్మా అని అడిగాను. ఆ అమ్మాయి ఏమన్నదో తెలుసా, ఆ అమ్మాయి చెప్పిన మాటలు వినగానే నేను షాక్ అయ్యాను. ఆ అమ్మాయి ఏమన్నదో వివరంగా నెక్స్ట్ పేజ్లో చూద్దాం. ఓకే, నెక్స్ట్ పేజ్కి వెళ్దామండి. ఆ అమ్మాయి ఏమన్నదో తెలుసా, అది విన్న రోజు నుండే నేను ఇంగ్లీష్ నేర్పించాలన్న ఆలోచన వచ్చింది. అదేవిధంగా ఒక్కొక్క భాష తెలిసిన వాళ్ళందరికీ ఇంగ్లీష్ నేర్పించాలన్న ఆలోచన వచ్చింది. ఆ తర్వాత ఒక భాష తెలిసిన వాళ్లకు వివిధ భాషలు నేర్పించాలా అన్న ఆలోచన ఫస్ట్ వచ్చింది. ఆలోచన మటుకు ఆ అమ్మాయి చెప్పిన మాటలు విన్న తర్వాత, విన్న వెంటనే షాక్ అయ్యాయని చెప్పాను. ఇప్పుడు ఆ చెప్పిన విషయాలు చెప్తే మీరు కూడా షాక్ అవుతారు. ఎందుకంటే ఒక భాష రానప్పుడు మాట్లాడే విధం, భాష నేర్చుకున్న తర్వాత మాట్లాడే విధం ఎంత తేడా ఉంటుంది, తెలియనప్పుడు ఎలా మాట్లాడతాం, ఎందుకంటే ఎన్నో తప్పులు వస్తాయి. ఏది తప్పు పదము, ఏది రైట్ పదం అనేది తెలియదు. మాట్లాడతాము, ఒక్కొక్కసారి పక్క వాళ్ళు కోపగించుకుంటారు. కోపగించుకున్న వెంటనే వీళ్ళకి భాష రాదు కదా, వీళ్ళు కావాలని అనలేదు కదా అని చెప్పి సమర్థించుకొని వాళ్ళని మనమేమి అనము. అదేవిధంగా ఆ రోజు ఆ 4 సంవత్సరాల పాప ఏమన్నదో వివరంగా చూద్దాం. ఓకే, నిష్పే కదండి. ఆ 4 సంవత్సరాల పాప ఇలా అన్నది నేను షాక్ అయ్యానండి. నేను మీ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది అంటే ఇమీడియట్గా ఆ అమ్మాయి నాకెళ్ళి చేయి చూపించి నీ అమ్మ. అదేవిధంగా చుట్టుపక్కల పిల్లలతోటి, అంటే 4 పిల్లలతోటి ఆడుకుంటున్నాను చెప్పాను. అక్కడ ఇంకొక అమ్మాయిని చూపించి దీనమ్మ, కొంచెం దూరంగా ఉన్న అమ్మాయిని చూపించి దానమ్మ. తనకెళ్ళి చేయి చూపించుకొని నాయమ్మ బజార్కు వెళ్ళారన్నది. అదే వాళ్ళమ్మ వింటే ఇలా చెప్పకూడదమ్మా, నీ అమ్మ అనకూడదు, మీ అమ్మ అనాలి, దీని అమ్మ అనకూడదు, వీళ్ళ అమ్మ అనాలి, దాని అమ్మ అనకూడదు, వాళ్ళ అమ్మ అనాలి, నాయమ్మ అనకూడదు, మా అమ్మ అనాలి. చూసారా, అంటే ఆ లాంగ్వేజ్ మాట్లాడేటప్పుడు ఆ అమ్మాయికి తెలియదు, చిన్న పాప ఇమ్మీడియట్గా నీ అమ్మ అనేసింది. మీ అమ్మ, మా అమ్మ, వాళ్ళమ్మ, వీళ్ళమ్మ అందరూ కలిసి బజార్కి వెళ్ళారు. చెప్పేదానికి దీనికి ఎంత తేడా చూసారా. అప్పుడే అనిపించింది నాకు, ఒక భాష తెలియనప్పుడు ఆ భాష మాట్లాడేటప్పుడు ఎన్ని తప్పులు వస్తాయి అనేది ఆ రోజు నాకు అర్థమైంది. ఆ రోజే నిర్ణయించుకున్నాను ఏదో ఒక భాష నేర్పించాలని. ఆ రోజు నేను, ఎందుకంటే అందరికీ ప్రాబ్లం ఏంటంటే ఏ లాంగ్వేజ్ వాళ్ళకైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలని బాధపడుతుంటారు. అవి భయంతో తప్పులతో ఇంగ్లీష్ మాట్లాడకుండా ధైర్యంగా
మాట్లాడుతుంటే ఏం చేయాలని చెప్పేసి ఆ టెక్నిక్స్ ఇవన్నీ కూడా నేను ఆ రోజే నా మైండ్లో ఎలా చేయాలని మెదిలింది. సరే నెక్స్ట్ వీక్ కదండి. చూసారా, భాష నేర్చుకునేటప్పుడు తప్పకుండా తప్పులు వస్తాయి. మాట్లాడితే తప్పులు వస్తాయని, మాట్లాడకపోతే జీవితంలో ఏ భాష నేర్చుకోలేరు. దానివల్ల చెప్తుంటాను, తప్పులు రాకుండా ఉండాలంటే ఒక టెక్నిక్ ఉందంట, అసలు మాట్లాడకపోతే తప్పులే రావు, అయితే అప్పుడు భాష కూడా రాదు. మన ఆబ్జెక్ట్ ఏంటి? భాష నేర్చుకోవాలి. భాష నేర్చుకుంటే నేర్చుకుంటే తప్పకుండా తప్పులు వస్తాయి. ఆ తప్పులను చూసి మనం భయపడితే భాష మాట్లాడలేదు. ఆ తప్పులు రాకుండా ధైర్యంగా ఏ భాష నేర్పించాలన్నా మీ వెంట నేను ఉన్నాను. కాబట్టి మీరు ఏ భాష నేర్చుకోవాలన్నా భయపడాల్సిన పనిలే. ఓకే, ఈ వీడియో ఇంతటితో అయిపోయిందండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.